నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. అబ్బాయి, ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భాయ్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భాయ్, ఇవాళ ఫోర్స్ చూసుకుంటే మాత్రం భాయ్ ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళది IQ Z9S Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో, ఇవాళ మధ్యాహ్నం అయితే అఫీషియల్గా ఫోర్స్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది భాయ్. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, ఎన్ని మంచి వీడియో, ఫోర్స్ ఇంప్రెషన్ అన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ చేసిన భాయ్, ఒకసారి ఆ వీడియో చెక్ చేయడం చిన్న రిక్వెస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుని ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకొక సేల్ని అయితే తీసుకొచ్చారు భాయ్. ఇక్కడ బిగ్గెస్ట్ అంటే బిగ్ సేవింగ్ డే అనేసి మళ్ళీ ఇంకొక సేల్ తీసుకొచ్చారు. ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 23rd నుంచి 25th అంటే ఆగస్ట్ దాకా కూడా ఉందంటారు. సో ఎన్నిగా తీసుకొస్తారన్న అనిపించింది. అదే ఇవాళ ఫ్రైడే రోజు కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే మూడు రోజులు అయితే సేల్ అవుతుంటుంది. ఒకవేళ ఇట్లా మీరు సండే రోజు లైవ్ ఉంటుంది భాయ్, సో ఆ లైవ్లో ఇంకేమైనా సేల్స్ సంబంధించిన అప్డేట్ ఉంటే మాత్రం ఆ లైవ్లో అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి ఏమంటారు, సో పోకో వాళ్ళది పోకో ప్యాడ్ 5G ఏదైతే ఉందో ఇవాళ మధ్యాహ్నం అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోతుంది. చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారంటే భాయ్ 25,000 to 35,000 మధ్యలో ఇది ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చూద్దాము అఫీషియల్గా లాంచ్ అయినాక ప్రైస్ ఏముంటుంది, డిస్కౌంటెడ్ ప్రైస్, ఆఫర్స్ అప్లై చేసినాక ప్రైస్ ఎంత ఉంటుందో నేను అప్డేట్ చేస్తాను. సపరేట్గా ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో, ఎందుకు మంచి వీడియో, అవన్నీ కూడా తీసుకొస్తామే, దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డవెంచి రిజాల్వ్ 19 అయితే తీసుకొచ్చారు భాయ్. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే కొన్ని AI ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చినామంటారు. సో సపరేట్గా వీడియో అయితే చేస్తాను దీని మీద. వీడియో ఎడింగ్ అంటే మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయితే సాఫ్ట్వేర్ అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 19 సిగ్నిఫికెంట్ AI ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. న్యూరో ఇంజన్ AI టూల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసినమాట. ఇట్లా కరెక్షన్, మోషన్ గ్రాఫిక్స్ కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఫెయిర్ లైట్ కూడా ఇంటెలియా ట్రాక్ AIని కూడా తీసుకొచ్చారన్నమాట. అండ్ VFX ఆర్ట్ ఫ్యూజన్లో కూడా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో టెస్టింగ్ చేసినాక నేను అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత భాయ్ నెక్స్ట్ చూసుకుంటే లీబ్రో ఆఫీస్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు లీబ్రో ఆఫీస్. సో వీళ్ళు కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చారన్నమాట 24.a. ఇక్కడ ఈ వర్జన్లో స్పెషాలిటీ ఏందన్నా అంటే భాయ్ సింపుల్ గేమ్ లేదు. ఈ వర్జన్లో మీకు ఆర్మ్ సపోర్ట్ అయితే తీసుకొస్తారు భాయ్. సో ఇక్కడ మనకి ఏమంటారు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎక్సలైట్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, లక్షన్నరై ఆ ప్రాసెసర్లకి సపోర్ట్ ఈ సాఫ్ట్వేర్ దాంట్లో కూడా రన్ అయ్యేటట్టు తీసుకొస్తారు అన్నమాట. కొన్ని UI ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, కొన్ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, చిన్న చిన్న లైట్ బగ్స్ ఉన్నాయి కదా ఆ బగ్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం భాయ్ AMD వాళ్ళ నుంచి అంటారు. సో AMD వాళ్ళది B-series మదర్ బోర్డ్స్ ఉండే బడ్జెట్లో వచ్చేటి, దాంట్లో 800 series కొత్త అప్డేట్ వచ్చేటివి CES లాంచ్ అవుతాయి అనేసి అయితే కొన్ని రిపోర్ట్ ప్రకారం, రూమర్స్ ప్రకారం అయితే బయటపడ్డాయి. ఏ మదర్ బోర్డ్స్ అంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే B850 and B840 మదర్ బోర్డ్స్ అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటారు CES ఉంది కదా, ప్రజెంట్ నడుస్తుంది, సార్ ప్రజెంట్ గేమ్ కాన్ నడుస్తుంది కదా, దాంట్లో AMD వాళ్ళ X870E and X870 ఈ రెండు మదర్ బోర్డ్స్ అయితే మనకి లాంచ్ అవుతున్నాయి. దాని తర్వాత మేబీ జనవరి ఫిబ్రవరిలో అప్పుడే ఉంటుంది CES, అప్పుడు B550 B450 మదర్ బోర్డ్స్ లాంచ్ అవుతాయి అంటారు. సో బడ్జెట్ కేటగిరీలకు అయితే వచ్చేస్తాయి అనమాట, అంటే 10,000 to 11,000 మధ్యలో మదర్ బోర్డ్స్ అనమాట. అండ్ ఇప్పుడు 20,000 జనవరికి 10,000 లాంచ్ చేస్తారు. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ అయితే ఉంది భాయ్. యానిమి ఫ్యాన్స్, నరుటో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎంజాయ్ చేసుకోండి. ఇక్కడ నరుటో టు బరుటో షినోబీ స్ట్రైక్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 300 rupees అన్నమాట భాయ్. సో 300 rupees ఒక మంచి గేమ్ అయితే అవైలబుల్ ఉంది. హార్డ్వేర్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు భాయ్, రీసెంట్గానే రన్ అయిపోతుంది అన్నమాట. సో మోస్ట్ ట్రై గేమ్ అంటారు భాయ్, నరుటో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఈ గేమ్ ట్రై చేయమని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నా భాయ్, అండ్ కుదిరితే గేమ్ ప్లే కూడా తీసుకొస్తాను. అంతే భాయ్, ఎలా అనిపించింది వాళ్ళ టెక్నోస్ అండ్ గేమ్స్ అప్డేట్స్? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.